హత్యకు గురైన బీటెక్ విద్యార్థి రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్య గుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించారు. ఈ క్రమంలో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం లోకేష్ తో పాటు మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, ప్రతిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్రను అరెస్ట్ చేశారు. రెండు నిమిషాలు ఆగండి, వీడియో తీస్తే ఏమైతే